మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరి మండలం దమ్మైగూడలోని సాయిప్రియ కాలనీలో సెల్ టవర్ సమస్యగా మారింది. ఇళ్ల మధ్యలో స్కూళ్లకి దగ్గరగా సెల్ టవర్ ఉండొద్దు అని శాస్త్రవేత్తలు హెచ్చరించినా అధికారులు ఇళ్ల మధ్యలోనే పర్మిషన్ ఇస్తున్నారు. సాయిప్రియ కాలనీ వాసులు మా ఇళ్ల మధ్యలో సెల్ టవర్ నిర్మించవద్దు అంటూ ఆందోళన చేపట్టారు. ఈ సెల్ టవర్ వేయటం ఆపకపోతే కాలనీ వాసులు అందరము ఆమరణ నిరాహార దీక్ష పూనుకుంటామని అన్నారు. సెల్ టవర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి విరుద్ధంగా కాలనీ వాసులు మరియు గ్రామ ప్రజలందరూ తిరుగుబాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మా దగ్గరలోనే మొత్తం టవర్లు అనేది చాలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాకు వచ్చే తోలో ఇప్పుడు ద్వారకాపురి కాలనీలో ఆల్రెడీ ఒక పెద్ద టవర్ ఉంది. దానిలో ఇంచుమించు ఒక 7-8 నెట్వర్క్లు మొత్తం దానికి క్లబ్ అయ్యి ఆల్రెడీ అదే ప్రాణాలకు హానికరంగా ఉంది. దానికి తోడు ఇంకో కొత్త నెట్వర్క్లు తెచ్చి ఇక్కడ పెట్టి మా కాలనీ వాసులు చాలా ఇబ్బంది చేస్తున్నారు. ఇప్పటికీ సుమారు ఇక్కడ 500 ఇళ్ళ వరకు ఉన్నాయి. సుమారు ఇక్కడ 2000-3000 మంది జనాభాలకు ఆవాసం ఉన్నారు. అదేవిధంగా మా దగ్గరలోనే ఒక 3000 మంది స్కూల్ పిల్లలతో కూడిన ఒక పాఠశాల కూడా ఉంది. Like cancer, this change in the heart rhythmic beats, and the schools and many residential, this is the residential area and school, and so many people are living nearby. That is very very harmful and it can cause a massive disaster. ఇది ఒక్కదాంతో స్టాప్ అవ్వదు. సపోజ్ ఇప్పుడు అందరూ కలిసి ప్రొటెస్ట్ చేసి ఆపలేకపోతే ఈ రేడియేషన్ని, మేము ఒకటి స్టార్ట్ అయితే 10 వచ్చేస్తారు, మేము టవర్ పెట్టుకుంటాం మేము టవర్ పెట్టుకుంటాం. మీరు ఒకదాంతో మీరు ఆ 10 ఎలా ఆబ్జెక్ట్ చేస్తారు? యూ షుడ్ స్టాప్ ద ఫస్ట్ వన్. సో ఫస్ట్ వన్ కనుక స్టాప్ చేస్తే ద విల్ బీ లెసన్ ఫర్ రిమైనింగ్ పీపుల్. సో అక్కడే మేము అందుకే వీఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ విల్ నాట్ అలౌ దెమ్ టు కీప్ ద టవర్ అనేది. ఇక్కడ చాలామంది జన నివాసం ఉంటున్నారు. ఒక 500 మంది కుటుంబాలు, ఒక 2000 కుటుంబాలు ఉన్నాయి. 500 ఇల్లు ఉన్నాయి ఇక్కడ. చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, జియో వాళ్ళ వల్ల మేము ఆల్రెడీ నేను అప్డేషన్ చేయడం జరిగింది. జియో వాళ్ళు అంబానీ వాళ్ళు చూసుకొని కొంచెం డబ్బు చూసుకొని వాళ్ళు పోలీస్ కేసు పెట్టడం జరుగుతుంది. బెదిరిస్తున్నారు వీళ్ళు జియో వాళ్ళు, టవర్ వాళ్ళు. వాళ్ళు వెంటనే విరమించుకోవాలి టవర్ అనేది. టవర్ విరమించే పక్షంలో మేము ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ప్రజలతో చేయడం జరుగుతుంది. ఈ టవర్ అనేది ఎంత ఇబ్బంది ఉంటుందో ఒక్కసారి మీరు గ్రహించండి. మాకు ఇక్కడ డంపింగ్ యార్డ్ అనేది వచ్చి మన ఎత్తివేయడం జరిగింది. ఇంకా టవర్లు, సెల్ ఫోన్ టవర్లు జియో వాళ్ళు తెచ్చి పెట్టడం ఇంకెంత పెద్ద శాపం. మీద దమ్మయ్యడ ప్రజలు ఏం శాపం చేసో మాకు అర్థమవుతలేదు. ఈ డంపింగ్ యార్డ్ వల్లనే మేము ఇక సతమతం అవుతున్నాం. అసలు ప్రజలు నీళ్ళు తాగని ఇక్కడ వాటర్ లేదు. మళ్ళీ టవర్లు తెచ్చి మన ఎత్తి మీద వేయాలని మా ప్రాణాలతో చెలగాటమారుతున్నారు. సెల్ టవర్ వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే, సెల్ టవర్ ఫంక్షనింగ్ సెల్ ఫోన్స్ ఫంక్షనింగ్ ఈజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ ప్రాపగేషన్. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ ప్రాపగేషన్ కారణంగా ప్రతి చోట ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడడం కూడా ప్రమాదమే అని. సెల్ ఫోన్ దగ్గరలో ఉండకూడదు. సాధ్యమైనంత వరకు సెల్ ఫోన్ కూడా స్పీకర్ పెట్టుకొని మాట్లాడాలనేది అది ఇన్స్ట్రక్షన్స్ ఎవరైనా చెప్తారు. అటువంటప్పుడు ఒక సెల్ టవర్ని ఇక్కడ పెట్టి దాన్ని ట్రాన్స్మిషను, రిసెప్షన్ కారణంగా వచ్చే రేడియేషను ఎంత హజార్డసో దాన్ని వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. డెడ్లీ డిసీజ్ లైక్ క్యాన్సర్ రావడానికి కూడా అవకాశాలు చాలా ఉన్నాయి. టోటల్ రెసిడెన్షియల్ ఏరియాలో అటువంటి సెల్ టవర్ని పెట్టించడం ఎప్పుడైనా హానికరమని మా అందరి అభిప్రాయం. కనుక మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం.